ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నిర్మాణం మొదలుపెట్టేటప్పుడు దిక్కు చూసుకొనే నిర్మాణాన్ని మొదలుపెట్టాలా, అదేవిధంగా నిర్మాణం మొదలుపెట్టేసిన తర్వాత డిగ్రీలకు సంబంధించి కావచ్చు అప్పుడు దిక్కు తీసుకుని సరిచూసుకున్నప్పుడు వేరియేషన్ వ్యత్యాసం ఉన్నప్పుడు నిర్మాణంలో మార్పులు చేయడానికి సాధ్యపడుతుందా అనేటువంటి మీకున్నటువంటి ఈ సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఇటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామందికి స్థలం కొనేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ దిశలు ఇవేం పట్టించుకోరు. ఆ ఏరియాలో రోడ్డు బాగుందా లేదా, రోడ్డు ఎంత వచ్చింది, తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఏమున్నాయి, ఎటువంటి వ్యక్తులు ఉంటున్నారు, బజారు మంచి బజారా కాదా, ఇట్లాంటివి చూసేసుకొని ఒక స్థలం కొనేసుకుంటారు. నిర్మాణం దశకు వచ్చేస్తుంది, నిర్మాణం మొదలు పెడతారు. జనరల్గా ఆ బజార్లో ఆ రోడ్డు ఫేసింగ్ని ఏమంటారు, పక్కన ఉన్నటువంటి ఇల్లు ఏ ఫేసింగ్ అని చెప్పేసి కట్టుకున్నారో వీరు కూడాను అలాగనే కట్టుకోవడం మొదలు పెడతారు. అలా మొదలుపెట్టిన తర్వాత వీరికి ఏవో కొన్ని సందేహాలు ఏర్పడతాయి. మొదటి నుంచైతే కొంతమంది సిద్ధాంతిని దగ్గర ఉంచుకొని సిద్ధాంతి ఇచ్చేటువంటి అన్ని సలహాలు సూచనలు పాటిస్తూ వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ డిగ్రీలు చూడకుండా చెప్పే వాళ్ళైతే మామూలుగా ప్లాన్ చేస్తారు, వాళ్ళు కూడాను పక్కన ఉన్నటువంటి బజార్లో ఆ పేర్లు ఏమి పిలుస్తారు అవన్నీ కూడా వాళ్ళు అర్థమైపోతుంది, దానికి సంబంధించి అబ్జర్వ్ చేసి ఆ విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. కానీ ఈ డిగ్రీలకు వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి రోడ్లు అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనకి కంపాస్తో చూసుకున్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది, డిగ్రీలకు చూసుకున్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది. నిర్మాణం మొదలుపెట్టేస్తారు. నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత సూర్యుడు ఉదయించే సమయము, అస్తమించే సమయం ఇవి వారికి అనుకోకుండా ఏదో ఒకరోజు వాళ్ళు అబ్జర్వ్ చేయడము, తర్వాత వారికి డౌట్ రావడం మొదలవుతుంది. అసలు మనం మొదలుపెట్టినటువంటి ఈ నిర్మాణం కరెక్ట్ దిశలోనే ఉందా లేదా అని. దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ని ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది వచ్చేసి మార్కాపురం నుంచి కంబం రూటు ఏదైతే ఉందో బస్సులు తిరుగుతాయి, ఇది హైవే ఉంటుంది. ఈ హైవేలో మార్కాపురం ఊరు లోపలికి వెళ్ళే ఈ హైవే నుంచి ఊరు లోపలికి వెళ్ళే అడ్డ రోడ్డు ఒకటి ఉంటుంది. ఈ హైవేకి దగ్గరలో 1 of our సబ్స్క్రైబరు నిర్మాణం మొదలుపెట్టారు. వాళ్ళ డాక్యుమెంట్లో తూర్పు రోడ్డు అని చెప్పేసి రిజిస్ట్రేషన్ ఉంది. ఈ హైవే కానుకొని ఉన్నటువంటి అన్ని స్థలాలు కూడాను, ఈ రోడ్డు ఫేసింగ్ ఉన్నటువంటి అన్ని స్థలాలు కూడాను తూర్పు రోడ్డు అని చెప్పేసి వారికి డాక్యుమెంట్లో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. కానీ ఒరిజినల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నిర్మాణాలన్నీ కూడాను 160 degrees సుమారుగా 160కి ఎక్కువగా ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 162 degrees, ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు 162 degrees. ఇది మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో ఆయన నిర్మాణం చేసుకుంటున్నటువంటి ఫౌండేషన్. ఇక్కడ మీకు రఫ్గా కనిపించవచ్చు బార్డర్స్ వచ్చేసరికి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఫౌండేషన్ లెవెల్. మనం వెళ్ళే టయానికి వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేసినప్పుడు ఆ నిర్మాణ దశ ఏదైతే ఉందో ఫౌండేషన్ లెవెల్ ఉండడం జరిగింది. ఆ ఫౌండేషన్ లెవెల్కి వచ్చినప్పుడు వారికి ఏమైందంటే డౌట్ వచ్చింది. ఈ సూర్యుడు ఉదయించే దిశ, అస్తమించే దిశ వచ్చేసరికి వ్యత్యాసం కనపడింది వారికి. దానివల్ల ఈ డిగ్రీలకు సంబంధించి వీడియోలు చూడటము, ఈ విధిక్కుకు సంబంధించినటువంటి వీడియోలు ఇవన్నీ చూసినప్పుడు మార్కాపురానికి మాకు డిస్టెన్స్ ఎక్కువగా లేకపోవడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీగా ఉండడం వల్ల ఆయన నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఛానల్లో వీడియోస్ కూడా ఆయన చాలా చూడడం జరిగింది. చూసి నేనైతే సజెషన్స్ బాగా ఇవ్వగలను, దీన్ని ఈ కన్స్ట్రక్షన్ని హ్యాండిల్ చేయగలనని చెప్పేసి ఆయన భావించి మనల్ని పిలిపించడం జరిగింది. తర్వాత మనం మొత్తం కూడాను ఉన్నటువంటి నిర్మాణానికి సంబంధించి ఏదైతే లెవెల్ ఉందో దానికి సంబంధించి మొత్తం చెక్ చేసాము. చెక్ చేసిన తర్వాత మొత్తం డైమెన్షన్స్ నోట్ చేసుకున్నాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నేను నిర్మాణానికి విజిటింగ్కి వెళ్ళే టయానికి మొత్తం నిర్మాణం భూమి నుంచి పైకి వచ్చేసి పిల్లర్లు పైకి వచ్చి బెడ్ వరకు అలాగ వేసి ఉంచడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ విధంగా స్కెల్టన్ మాత్రమే భూమి నుంచి పైదాకా కొంతవరకు వచ్చి స్కెల్టన్ వరకు కంప్లీట్ అయింది.
రిమైనింగ్ స్ట్రక్చర్ భూమిపై నుంచి వచ్చేటువంటి టోటల్ నిర్మాణానికి సంబంధించినటువంటి స్కెల్టన్ ఇంకా పూర్తి కాలేదు, బట్ కింద నుంచి మాత్రం బేస్ మట్టం వరకు కంప్లీట్ అయినటువంటి సిచ్యువేషన్. వీరు ఏం చేశారు అని అంటే, తూర్పు రోడ్డు అని చెప్పేసి ఇదంతా దక్షిణం అంతా ఖాళీ వదిలిపెట్టారు, పడమర అని చెప్పేసి ఉత్తరాన్నంతా సైడ్ తగ్గించారు, మూలమట్టంలో ఇటువైపు క్రాస్ వచ్చింది, ఈ క్రాస్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, ఈ క్రాస్ని పడమరన ఎత్తు అని చెప్పేసి వదిలేశారు. తర్వాత మనం ఏం చేసాము, మొత్తం వారికి ఒక రెండు ఆప్షన్స్ చూపించాము, ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఈ రెండు ఆప్షన్స్కి సంబంధించి. ఒకటి, వీరు ఉంటే ఏ విధంగా, లేదంటే కమర్షియల్గా చేసుకొని రెసిడెన్షియల్గా చేసుకొని రెంట్లకిచ్చి వీరు ఇంటి వరకు ఉండాలంటే ఎలాగని చెప్పేసి ఈ రెండు ఆప్షన్స్ కూడాను మనం వారికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఈ డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ కంపాస్ 180 డిగ్రీలకి, అదేవిధంగా స్ట్రైట్ లైన్కి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం వచ్చేసి 18 డిగ్రీలు, అంటే మనకి 162 డిగ్రీలు ఇది ఫేసింగ్ ఉండడం జరిగింది. ఈ విధంగా మొత్తం కూడా మనం ఈ ప్లాన్ మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా ఒక 10 డేస్ బ్యాక్ నేను మా రిలేటివ్స్కి సంబంధించి మిర్యాలగూడలో ఒక సైట్ చూడడం కోసం, నిర్మాణం చూడడం కోసం వెళ్ళడం జరిగింది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి నిర్మాణం. ఆల్రెడీ వారికి నేను ప్రీవియస్గా ఒక కన్సల్టేషన్ ఇచ్చున్నాను, ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నప్పుడు మొత్తం వెళ్ళేసి వాళ్ళు చూసుకున్నటువంటి ఒక 3-4 హౌసెస్కి సంబంధించి మొత్తం చెక్ చేసి ఇవన్నీ కరెక్ట్గా లేవు కాబట్టి మీకు ఏదైనా పాసిబుల్ అయితే స్థలం తీసుకోండి, ఆ స్థలం తీసుకున్నప్పుడు మంచి ప్లాన్ తీసుకొని చేసుకుందాము అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకటి రెండు ప్లేసెస్ కూడా నేను సజెస్ట్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో అయితే డిగ్రీలు పెద్దగా వేరియేషన్ లేవు, అక్కడ తీసుకుంటే మీకు ప్లానింగ్ కూడా బాగుంటుంది. ఒకవేళ ఇంకెక్కడైనా మీరు స్థలం చూసినప్పటికీ కూడాను నాకు ఒకసారి ఇన్ఫామ్ చేయండి, నేను వచ్చి స్థలం చూసి ప్లానింగ్ ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. వారు ఏం చేశారు, ఒక సైట్ తీసేసుకున్నారు, వెస్ట్ రోడ్ అని చెప్పేసి తీసుకున్నారు, పడమర వైపు ఫేసింగ్ అని చెప్పేసి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆల్రెడీ నిర్మాణాన్ని స్టార్ట్ చేసేసారు, వాళ్ళు కూడా పిల్లర్ల లెవెల్ కంప్లీట్ అయిపోయింది, పిల్లర్లన్నీ పైకి వచ్చేసాయి, బేస్ మట్టం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ ప్లాన్ వ్యూ ఏదైతే ఉందో వారు తీసుకున్నటువంటి ప్లాన్ వ్యూ ఇది. వాళ్ళ లోకల్లో ఇంజనీర్ మిర్యాలగూడలో ఉండేటువంటి ఆ ఇంజనీర్ దగ్గర నుంచి వారు ఈ విధమైనటువంటి ప్లాన్ తీసుకున్నారు, పడమర రోడ్డు ఫేసింగ్ అని చెప్పేసి ప్లాన్ తీసుకోవడం జరిగింది. అయితే ఏం జరిగిందంటే, మా రిలేటివ్స్ ఆయన వచ్చేసి మిర్యాలగూడ మొత్తం మనకి రైస్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి, ఆయన అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. ఈ రైస్ ఇండస్ట్రీస్కి సంబంధించి వాస్తు చూడడానికి వచ్చేటువంటి ఒక సిద్ధాంతి గారిని వాళ్ళ మిల్లుకి సంబంధించి, రైస్ మిల్కి సంబంధించినటువంటి యజమాని గారు సజెస్ట్ చేయడం జరిగింది. సిద్ధాంత్ గారు ఇలాగా మన దగ్గర ఉంటారు, ఇందొకసారి చూడండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే అని చెప్పేసి ఆయన స్థలం దగ్గరికి వెళ్ళారు, స్థలం దగ్గరికి వెళ్ళిపోయి చూశారు, నిర్మాణం ప్లాన్ ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ చూశారు, పడమర ఫేసింగ్ పర్లేదని చెప్పారు. కానీ సైడ్ దగ్గరికి వెళ్ళిపోయి చూసిన తర్వాత ఆయన కంపాస్ పెట్టి చూశారంట, కంపాస్ పెట్టి చూసి ఇది ఉత్తరం ఫేసింగ్ పడమర ఫేసింగ్ కాదు అని చెప్పేసి కొన్ని చేంజెస్ ఆయన చెప్పడం జరిగింది. వీరికి కూడా ఏం జరిగింది అంటే, నిర్మాణ దశలో ఉన్నప్పుడు సూర్యుడు ఉదయించే టైము అస్తమించే టైంలో ఆ డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వారికి కన్ఫ్యూజన్ వచ్చేసింది, ఆ దిశలు వీరు అనుకున్న దిశలు లేకపోవటం వల్ల కన్ఫ్యూజన్ వచ్చేసింది. మీరు ఇక్కడ గూగుల్ మ్యాప్స్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు స్థలానికి సంబంధించి. ఇది మిర్యాలగూడకు సంబంధించి హౌసింగ్ బోర్డు కాలనీ. ఈ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఇక్కడ ఇది వచ్చేసరికి
ఇది వచ్చేసి మిర్యాలగూడలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డ్ కాలనీకి సంబంధించినటువంటి ఏరియా. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది వచ్చేసి హౌసింగ్ బోర్డ్ కాలనీ యొక్క కమాన్. ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ కమాన్ నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళగానే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి కరెక్ట్గా 0కి తిప్పి కట్టారు. డైరెక్షన్స్ పరంగా కరెక్ట్గా కట్టడం జరిగింది. వీరి సైట్ వచ్చేసి ఈ ఏరియాలో ఈ స్కూల్ కూడా ఉండడం జరిగింది, శ్రీ చైతన్య స్కూల్. ఈ శ్రీ చైతన్య స్కూల్ దగ్గర నుంచి ఇక్కడ ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్లో వీరు స్థలాన్ని తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడాను ఇది వచ్చేసి పడమర రోడ్డు ఫేసింగ్, ఇవన్నీ వచ్చేసి తూర్పు రోడ్డు ఫేసింగ్ అని చెప్పేసి అందరు ఇల్లు కట్టేసుకున్నారు ఆల్రెడీ. ఇక్కడ వీరు వచ్చేసి కొత్తగా ఈ ప్లేస్లో వారు స్థలం తీసుకోవడం జరిగింది. ఈ నిర్మాణాలన్నీ మీరు చూస్తే ఒకసారి 330 డిగ్రీలు ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. 330 డిగ్రీలు పక్కన ఏ రిఫరెన్స్ కన్స్ట్రక్షన్ తీసుకున్నా కానీ మనకి 330 డిగ్రీలకి తక్కువ లేనే లేదు. ఇక్కడ 333 ఉండడం జరిగింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు 330 నియర్లీ ఉండడం జరిగింది. అలాగే నేను కూడా సైట్లో కంపాస్ పెట్టి చెక్ చేసుకున్నప్పుడు వారికి 333 డిగ్రీలు నాకు కంపాస్లో మొబైల్ కంపాస్లో రావడం జరిగింది. మా రిలేటివ్స్కి నేను చెప్పడం జరిగింది ఇది ఇలాగా విదిక్కు తిరిగి ఉండడం జరిగింది. ఒరిజినల్గా ఇది ఉత్తరం ఫేసింగే, కాకపోతే ఉత్తరం వచ్చేసి ఇలాగ టిల్ట్ అయింది మనకి అని చెప్పేసి వారికి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. టోటల్గా ఉన్నటువంటి ఆ వేరియేషన్ ప్రకారంగా ఆ 30 డిగ్రీస్ 28 డిగ్రీస్ వేరియేషన్ ప్రకారంగా ఈ పడమర రోడ్డు ఫేసింగ్కి సంబంధించినటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి ప్లాన్ చెక్ చేసినప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెప్టిక్ ట్యాంకులు, జనరల్గా మనం పడమర ఫేసింగ్కి ఏం చేస్తాము, తూర్పు ఆగ్నేయం వైపుగా సెప్టిక్ ట్యాంకులు ఏర్పాటు చేస్తాము. ఇవి వచ్చేసి కరెక్ట్గా దక్షిణంలో రావడం జరిగింది సెప్టిక్ ట్యాంక్స్. నేను నోటీస్ చేయొచ్చు డిగ్రీస్ ప్రకారంగా చూసుకున్నప్పుడు. కరెక్ట్గా దక్షిణంలో సెప్టిక్ ట్యాంక్స్ రావడం జరిగింది. మీరు ఈ కంపాస్ను కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ కంపాస్ సెంటర్ లైన్ చూసుకుంటే మీకు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ 300 డిగ్రీల దగ్గరలో ఈ లైన్ మీకు మీరు గమనించవచ్చు. కాబట్టి మనం ఏదైతే ఆ 332 డిగ్రీలు ఉండడం జరిగిందో వారికి సంబంధించినటువంటి సైట్కి సంబంధించి ఆ మొత్తం ప్లానింగ్ని కూడాను మనం చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఆ ప్లాన్కి సంబంధించి ఉత్తరం రోడ్డు ఫేస్ అనుకుంది, పడమర రోడ్డు ఫేస్ అనుకుంది, కాస్త ఉత్తరం రోడ్డు ఫేసింగ్ అయిపోయింది. వీరికి కూడాను పిల్లర్లన్నీ అయిపోయాయి ఈ ఆయం గణితానికి సంబంధించి. తర్వాత బ్యాక్ సైడ్ సౌత్ సైడ్ ఎక్కువగా వచ్చింది కాబట్టి ఆ ప్లేస్ తగ్గియడానికి సంబంధించి ఇవన్నీ కూడా చేస్తూ గణితాన్ని అన్నింటినీ సరిచేస్తూ ఈ విధంగా నిర్మాణాన్ని ఇవ్వడం జరిగింది. నేను నిర్మాణంలో పిల్లర్లనే ఎక్స్టెన్షన్ చేయమని చెప్పాను, కొత్త పిల్లర్లు వేయమని చెప్పాను. కానీ వారు ఇప్పుడు పిల్లర్లు వేయాలంటే అయ్యే పరిస్థితి కాదని చెప్పేసి గోడలు మాత్రం పెంచుతాము, ఎవరైతే మేము ప్రీవియస్గా పిలిపించామో ఆ సిద్ధాంత్ గారు గోడ వరకు పెంచండి, భీములు గోడల మీద సరి చేసుకోండి అని చెప్పేసి చెప్పారని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. కాబట్టి అదేవిధంగా చేసుకోండి అని చెప్పేసి మొత్తం ప్లానింగ్ మొత్తాన్ని కూడాను డిగ్రీస్ ప్రకారంగా ఇవ్వడం జరిగింది. ఒక్క బాత్రూమ్ తప్ప మనం అన్నీ కూడాను కరెక్ట్గానే ఇవ్వడం జరిగింది. ఇక మనకి పాసిబిలిటీ లేదు, వేరే పాసిబిలిటీ లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రఫ్గా నేను డ్రాయింగ్స్ కూడా చేసి చెక్ చేయడం జరిగింది. డిగ్రీస్ ప్రకారంగా చూసుకున్నప్పుడు వాటికి ఏ విధంగా బాత్రూమ్స్ కరెక్ట్గా ఇవ్వాలి ఇవన్నీ కూడా చూసుకుంటూ చేసినప్పుడు చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి నాకు ఆ డ్రాయింగ్లో. తర్వాత నిర్మాణానికి సంబంధించి కూడాను పాసిబుల్ అయ్యే పరిస్థితి లేదు, స్పేస్ అంతా వేస్ట్ అయిపోతుంది, ఇవన్నీ కాదులే అని చెప్పేసి నార్మల్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఉత్తరం ఫేసింగ్ అని చెప్పేసి రిఫరెన్స్ తీసుకొని ఆ ఉత్తరం ఫేసింగ్కి తగ్గట్టుగా ఈ ప్లాన్ మొత్తాన్ని కూడా నేను ఇంప్లిమెంట్ చేసి ఇవ్వడం జరిగింది. ఎక్సెప్ట్ ఈ ఒక్క బాత్రూమ్ మాత్రం పడమర నైరుతిలో వస్తుంది, దీనికి చిన్న బ్యాలెన్స్ చేసుకోవాలి, సైంటిఫిక్ రెమెడీ చేసుకుందాం అని చెప్పేసి చెప్పాను. తప్ప రిమైనింగ్ ప్లాన్ అంతా కూడాను ఎక్సలెంట్గా మనకి అరేంజ్మెంట్స్ కావచ్చు అన్నీ కూడా కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కిచెన్లో ప్లాట్ఫామ్ కూడాను మిడిల్లో ఐలాండ్ ప్లాట్ఫామ్ని నేను ఇవ్వడం జరిగింది. తూర్పు ఆగ్నేయం ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను పొయ్యి ఇవ్వకుండా కరెక్ట్గా ఆగ్నేయం ఎక్కడైతే వచ్చిందో అక్కడే నేను పొయ్యిని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు టోటల్ అరేంజ్మెంట్ని ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఎంట్రన్స్ హాల్, ఈ హాల్లో సీటింగ్ ఏరియా, టీవీ యూనిట్, తర్వాత డైనింగ్, కిచెన్లో వచ్చేసరికి
కిచెన్ అరేంజ్మెంట్ మొత్తం మీకు ఇటువైపు వచ్చేసరికి స్టోరేజ్, తర్వాత ఇక్కడ మధ్యలో ప్లాట్ఫామ్, మళ్ళీ ప్లాట్ఫామ్కి తూర్పు గోడకు మధ్యలో స్పేసు, తర్వాత మాస్టర్ బెడ్రూమ్లో బెడ్ పొజిషను, బెడ్ అరేంజ్మెంటు, వార్డ్రోబ్స్ అరేంజ్మెంటు, తర్వాత ఈ రెండు బెడ్రూమ్స్కి, చిల్డ్రన్ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి మధ్యలో వచ్చినటువంటి బాత్రూము, మెట్ల కింద వచ్చినటువంటి ఈ సెప్టిక్ ట్యాంక్. నేను కొత్తగా ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కరెక్ట్గా పడమర వాయువ్యంలో రావడం జరుగుతుంది. మనకి దక్షిణ మధ్య భాగంలో ఉండేటువంటి బాత్రూమ్ సెప్టిక్ ట్యాంక్ కంటే ఇది కొంతవరకు పర్వాలేదు కాబట్టి నేను దీన్నే చేయమని చెప్పాను. కాబట్టి స్ట్రక్చరల్ కండిషన్స్, ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఇవన్నీ చూసుకొని ఎగ్జిస్టింగ్ ఏదైతే నిర్మాణం ఉందో ఆ నిర్మాణంలో మనం ఎంతవరకు చేంజెస్ చేయగలమో అవన్నీ చేంజెస్ చేస్తూ మనం ఇచ్చినటువంటి ఫైనల్ ప్లాన్ అన్నమాట ఇది. కాబట్టి ఎవరైనా సరే నిర్మాణాలకు సంబంధించి డిగ్రీలు ముందు చూసుకోవాలంటే ఖచ్చితంగా చూసుకోవాలి. మీకు మధ్యలో డౌట్ వచ్చేసింది అంటే మాత్రం చాలా ప్రాబ్లం అయిపోతుంది. అదేదో మీరు ముందే అన్నిటికంటే ముందే జాగ్రత్త తీసుకోవడం వల్ల డిగ్రీలు సరిగ్గా చూసుకొని స్థలం కొనుక్కోవడము, డిగ్రీలు సరిగ్గా చూసుకొని ఇంటి ప్లానింగ్ చేయించుకోవటము, ఇవన్నీ చేయడం ద్వారా మీకు మానసిక ప్రశాంతతతో పాటు సమయము, డబ్బులు ఇవి రెండు కూడాను వృధా కాకుండా ఉంటే చాలా కేసెస్లో ఏమవుతుంది అంటే స్ట్రక్చరల్ కండిషన్స్ పాజిబుల్ కాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒక గోడ పగలగొట్టి పెట్టాలన్నా, ఒక పిల్లర్ పగలగొట్టి పెట్టాలన్నా కానీ చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇవాళ అన్నీ కూడా కాస్ట్ ఎలా పెరిగిపోయినా మనందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రీవియస్గా ఉన్నటువంటి రేట్లకి ఇప్పుడు ఉన్నటువంటి రేట్లకి కంపేర్ చేసుకుంటే అన్నీ డబల్ త్రిబుల్ అయిపోయినటువంటి సిచ్యువేషన్స్. కాబట్టి మనం చేసే నిర్మాణంలో చేసేటువంటి ప్రతి ఒక్క అరేంజ్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్క ప్లేస్మెంట్ కావచ్చు, అన్నీ కూడాను శాస్త్ర ప్రమాణం ప్రకారంగా మీరు చేయాలి అనుకున్నప్పుడు ముందే వాటన్నిటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు మధ్యలో నిర్మాణం ఆగిపోకుండా డౌట్స్ లేకుండా లాగ ముందుకు వెళ్ళిపోతుంది. లేదు అని అంటే ఖచ్చితంగా డబ్బులు, సమయము రెండు వృధా, మానసిక ప్రశాంతత ఉండదు. వచ్చిన తర్వాత మేము ఆ ప్లాన్ అవన్నీ చూసి కాంప్లికేటెడ్గా ఉందని చెప్పేసి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. దృష్టిలో పెట్టుకొని మీరు ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా సరైనటువంటి గురువు గారిని సెలెక్ట్ చేసుకోండి. అది మీరు యూట్యూబ్లో చూసి సెలెక్ట్ చేసుకుంటారా, లోకల్లో ఉండేటువంటి వాళ్ళని చూసుకొని సెలెక్ట్ చేసుకుంటారా, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. కాకపోతే ప్లానింగ్ అనేది చేయించుకునేటప్పుడు దానికి తగ్గట్టుగా చేయించుకోండి. ఒకసారి నిర్మాణం స్టార్ట్ చేసాము అని అంటే తర్వాత కాంప్లికేటెడ్ అయిపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేసుకోవడం ద్వారా మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.